మాకు నోర్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళొకటి ఒకటని మేము ఒకటి అంటం కాదు ప్రజలు గమనించాలా ప్రజలు ఏంది ఎక్కడ జరుగుతుంది లోపం అసలు సంపాదన లేకుండా పెట్టుబడి లేకుండా ఇంట్లో ఆదాయం లేకుండా వీడు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాడని ప్రజలు ఆలోచించాలా రెండు వేలు ఇచ్చాడండి ఓటు కోసం రెండు వేలు ఇచ్చి ఓటు వేయించుకున్నాడు ఓకే బాగానే ఉంది ఎంత వస్తుందండి రెండు వేలు అంటే నెలకు నూట యాభై రూపాయలు పడుద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అంతకంటే పెంచు పడచ్చు ఒక వందో పదో పదో ఐదో పడవచ్చు ఒక ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంత అండి అంటే ఆఫ్టర్ ఆల్ మన బ్రతుకులు ఒక ఆయిల్ ప్యాకెట్ రేటుకి ఒక నాయకుడిని మనం కొనుక్కుంటున్నాం అనమాట మన పిల్లలు బజార్కి వెళ్తే ఒక చిన్న చాక్లెట్ ఇప్పిస్తే వంద రూపాయలు అండి డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది కానీ ఇప్పిస్తే వంద రూపాయలు ఆ అంత వ్యాల్యూ కూడా లేదనమాట మన ఓటును మనం అమ్ముకుంటున్నామంటే అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఆలోచించండి ఇవన్నీ ఎవరు చెప్తారండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియదు ఆ రోజు వస్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఇస్తున్నారు అని చెప్పేసి అని సంకల్ గుద్దుకుంటున్నారు ఆ తర్వాత ఐదేళ్ళు ఇప్పుడు తలకు ఒక మీద మనకు నా నాకు కాదండి నా బిడ్డకు కాదండి నా బిడ్డ బిడ్డకు గొడక మూడున్నర లక్ష అప్పు ఉంది ఒక్కొక్క మనిషి మీద తల మీద ఇదంతా ఎవరు ఎలా తెలుసుకుంటారు ఇదంతా మన జేబుల్లో నుంచే వాళ్ళ జోబుల్లోంచి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారం వచ్చినా కానీ వాళ్ళే కాదండి తెచ్చి ఇచ్చేది వాళ్ళు ఇళ్ళలో తెచ్చివ్వట్లేదు మనకు మన జేబుల్లో మన మీద మన ట్యాక్సులు మన మీద వేసినే డబ్బులే తీసి మనకు పంచుతున్నారు ఆ పంచటంలో కూడా ఒక విఘ్నత ఉండాల రా తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అంత మాత్రం దీన్ని ఆంధ్రాని డెవలప్మెంట్ చేసేవాళ్ళు లేరని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తే దీన్ని ఒక దశ నిర్దేశం తీసుకొని వచ్చి ఆ రోజు అమరావతి కట్టాలని చెప్పేసారంటే రైతులు ఏకపక్షాన్ని వచ్చి అంత భూమి ఇచ్చారు దాన్ని ఎందుకు ఇప్పుడు డెవలప్ చేయలేకపోతున్నాడు ఎక్కడో డెవలప్ అయిందని వైజాగ్ని డెవలప్ చేస్తారంటారు ఇవి చేసే ఇవి అమ్మ పెట్టదు అడక్క నూకనేది అన్నట్టుకుంది కానీ ఆ ఆల్రెడీ డెవలప్ అయిందని నువ్వు డెవలప్ డెవలప్ చేసేది ఏంది ఇక్కడ చేసి చూపించు అమరావతి రైతులు ఈ రోజు వాళ్ళు పడుతున్న మానసిక వ్యధ ప్రతి దిక్కున వెళ్తున్నారు ఏడుస్తున్నారు కంటికి కడవ ఏడుస్తున్నారు అమరావతి రైతులు ఈరోజు వాళ్ళ ఏడుపే తగిలి ఈ భూస్థాపితం అయ్యే రోజులు వచ్చాయన్నమాట ఈ పార్టీకి భూస్థాపితం ఖచ్చితంగా జరిగింది ఆడవాళ్ళ ఉసురు ఆడవాళ్ళు బొట్టు కార్చిన భూమి ఎక్కడ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఎలక్షన్ల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు మేడం మీరు ఎలా స్పందిస్తారు మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో జతగట్టి పోటీకి సెలవుతుంది నూట డెబ్బై ఐదు కాదు నేను రెండు వందల సీట్లు వస్తాయి అనుకుంటున్నాం మేము అంటే ఇంకొక పాతికి ఎక్స్ట్రా కలుపుతారు వాళ్ళు నూట డెబ్బై ఐదు ఎక్కడండి ఆయన ఇప్పుడు మూడు రాష్ట్రాలు చేస్తున్నాడు కదా మూడు రాజధానులు చేస్తున్నాడు కదా అన్నీ మొత్తం ఆయనకే వచ్చేస్తాయి అక్కడ కూడా జరుగుతాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి అసలు ఈసారి కానీ మళ్ళీ జగన్ ప్రభుత్వం అనేది కానీ వస్తే పిల్లలు లేరు పెద్దలు లేరు ఇళ్లలోకి వచ్చి ఊరేసిపోతారు ఇది పెట్టుకోండి ఒక టీడీపీ మైనార్టీ మహిళగా చెప్తున్నాను నేను ఇప్పటికి పడ్డ అరాచకం కాక మరొకసారి కానీ అధికారంలోకి వస్తే అసలు ఇళ్ళల్లో జనాల్ని ఉంచరు వాళ్ళని ఊరేస్తారు వాళ్ళకు నోరుకు ఎదురు చెప్పిన వాళ్ళని వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టే వాళ్ళని ఎవరినైనా కానీ ఉరేసేస్తారు ఇది ముఖ్యము ఎందుకంటే ప్రశ్నించే గొంతును గొంతు కోయటమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు బీసీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి ముస్లిం మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ జగన్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి అంతకుముందు జరగలేదా అని అంటారేమో అంతకుముందు జరిగాయో లేదో అది ఏ విధంగా వచ్చిందో అన్నది ఇంత అరాచకం కానీ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం కానీ రామరాజ్యం మా నాన్న రాజ్యం చూపిస్తాను అని అన్నాడు కానీ మనం బుక్స్లో చదువుకున్నామండి రామరాజ్యం గురించో రావణ రాజ్యం గురించో కానీ ఇతను వచ్చిన వెంటనే రావణాసుర రాజ్యం ఎలా ఉందని మాత్రం కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు ఇది మాత్రం వాస్తవం నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అంటున్నారు కదండి నూట డెబ్బై ఐదు సీట్లు కానీ వస్తే అతనికి బాబు గారికి వచ్చిన నష్టమూ లేదు ఇకపోతే ఇక్కడ చూసుకుంటే దామంచెర్ల జనార్దన్ రావు గారికి వచ్చిన నష్టమూ లేదు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకున్నాయి పోతే ఒక వంద కోట్లు రెండు వందల ఎంతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోగొట్టుకుంటారు అంతకు రెట్టింపు సంపాదించుకుంటారు పోయేది ఎవరండి సామాన్య ప్రజలం మనబోటి వాళ్ళం మనం నాశనం అయిపోతాము ఏ నాయకుడు పోయినా ఆ నాయకుడు బాగానే బతుకుతాడు ఎక్కడికి వెళ్ళినా అతని సంపాదన అతనికి ఉండిద్ది పోయేది మామూలు ప్రజలం అన్నమాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు మనం అసలు మనలో ఉందండి అవినీతి డబ్బు తీసుకొని మనం ఏ రోజైతే ఓటిన మొదలు పెట్టాము ఆ రోజే మన పతనాన్ని మనము హస్తం హస్తంలాగా మన చేయి మన నెత్తిన పెట్టుకుంటున్నాము అటువంటి అజ్ఞయ నాయకుల్ని మనం ఎన్నుకోవటం మనది తప్పు వాళ్ళది కాదు చివరుగా మేడం ఇక్కడ స్వల్ప మెజారిటీతోనే గతంలో గెలవడం జరిగింది బాలినేని వాసు గారు ఇప్పుడు డీజే గారు మీరు చెప్తున్న ఈ డెవలప్మెంట్స్ కానీ ప్రజలు అంగీకరిస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఎంత మెజారిటీ రాబోతుంది అంటారు సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ తలుపు తట్టినా ఏ గడపకి వెళ్ళినా మీరు పది మందిని మమ్మల్ని కా సార్ పది మంది మాట్లాడండి పది మందిలో నైన్ పర్సెంట్స్ డీజే 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 ఆ మహానుభావుడు మహానుభావుడు ఇంత డెవలప్మెంట్ చేశాడన్న మాట తప్పనిచ్చి రెండోది మేమైతే వినటం లేదండి ఇది మా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదండి మీరు అన్నారు చూడండి ఎలా ఉండబోతుంది మెజారిటీ అంటున్నారు నేను పదంగా చెప్తున్నానండి రాబోయే ఎలక్షన్లో నలభై వేల పై చిలుకు కానీ డీజే గారు గెలవకపోతే ఈ ఒంగోలు నడి బొడ్డులో ఛాలెంజ్ చేస్తానండి ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా నలభై వేల మెజార్టీతో దామంచెర్ల జనార్దన్ రావు గారు గెలుస్తారు గెలిచి తీరుతారు ఇది పక్క రాజకీయం మీ ప్రశ్నకు మా వంతుట